Hello, welcome to my YouTube channel. So, we have completed the child development and pedagogy almost. I have done all the videos regarding that, and after that, I am going to start the language uh, paper. Like, uh, we have two languages uh, language 1 and language 2 paper in both cases, paper 1 and paper 2. So, we generally select Telugu as paper one, English as paper two. So, English is a common subject to everyone for paper one and paper two. So, I am going to uh, explain the complete uh, information about the pedagogy of English. So, in that process, I have started the first video. So, here it is your first video this learning and acquisition. Now, I am going to explain the entire topic in Telugu in our language.

Uh, sorry, what is an acquisition in which process we use this and I mean, we follow this, and what is learning and what is learning in education, what is learning in other fields? So, we are going to discuss all these. So, here it is our first topic in pedagogy of English that is learning and acquisition. See, what is a learning? See, we use this word in many cases, uh, if not only in, in an education field. వి యూస్ దిస్ వర్డ్ ఇన్ ఆల్ ద కేసెస్ బయట మనం వేరే వర్క్ చేస్తున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు వేరే కదా దగ్గర వర్క్ చేసిన వాట్ వు వి డూ వాట్ వు వి లేన్ సి వి యూస్ దిస్ కామన్ వర్డ్ లెన్ అండ్ కమింగ్ టు ద అక్విజిషన్ వాట్ ఈజ్ లాంగ్వేజ్ అక్విజిషన్ సి అక్విజిషన్ అంటే ఇట్స్ లైక్ ఆసక్తి మనకి నేర్చుకోవాలన్న కోరిక అది ఉండాలి అండ్ మనకి ఇంటెషనల్ ఇంటెన్షనల్గా నేర్చుకున్నట్టు కాకుండా మనది మనకి ఆటోమేటిక్గా వచ్చేదాన్ని అక్విజిషన్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ అండ్ అక్విజిషన్ని బెటర్గా అర్థం చేసుకోవాలంటే అక్విజిషన్ని మదర్ టంగ్ ఐ మీన్ మదర్ టంగ్ మన తెలుగు మదర్ టంగ్ ఏదైతే ఉందో దాన్ని అక్విజిషన్ అండర్లో తీసుకోవచ్చు వెర్ ఆర్స్ కమింగ్ టు ద లెర్నింగ్ మనకు తెలియని లాంగ్వేజ్ లైక్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అనుకుంటే కనుక ఇంగ్లీషు మనం నేర్చుకోవాలి అది వీ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ మనకి బై బర్త్ లాంగ్వేజ్ వచ్చుడు ఉండదు కదా మన మన ఏరియాలో తెలుగు ఉంటుంది మనం స్పెసిఫిక్గా తెలుగు నేర్చుకోని అవసరం లేదు పుట్టినప్పటి నుండి వీ యూస్ టు లిజన్ దట్ వర్డ్స్ తెలుగు వర్డ్స్ సో వీ లేన్ ద లాంగ్వేజ్ వెరీ ఈజీలీ వితౌట్ ఎనీ టైప్ ఆఫ్ కోచింగ్ ఆర్ సంథింగ్ ఏదై అవసరం లేకుండా వీ లేన్ వెర్ యాస్ కమింగ్ టు ద దిస్ ఇస్ అబౌట్ అక్విజిషన్ సో తెలుగు లైక్ లాంగ్వేజ్ వన్ కమ్స్ అండర్ అక్విజిషన్ దానికి మనం ఎక్కువ ఎఫర్ట్ అవసరం లేదు నేర్చుకోవడం అవసరం లేదు మనకు స్వతహాగా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తూనే ఉంటుంది దానికి ఎవరో కోచింగ్ ఇవ్వాల్సిన అవసరము బుక్స్ చదవాల్సింది గ్రామర్ రూల్స్ చదవాల్సింది ప్రాపర్గా నేర్చుకోవాల్సింది ఏదీ లేదు సో లాంగ్వేజ్ వేర్ యాజ్ కమింగ్ టు ద లాంగ్వేజ్ లెర్నింగ్ సో లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఉంది హిందీ ఉంది తమిళ్ ఉంది కన్నడ ఉంది ఇంగ్లీష్ ఉంది సి ఆల్ దోస్ ఆర్ లైక్ టార్గెటెడ్ లాంగ్వేజ్ మనకు ఆ టార్గెట్ ఒక లాంగ్వేజ్ పర్టికులర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటాం ఫర్ దట్ వీ హ్యావ్ టు లేన్ ద సమ్ రూల్స్ లైక్ వర్డ్స్ మీనింగ్ తెలుసుకోవాలి సెంటెన్స్ ఫార్మేషన్స్ గ్రామర్ రూల్స్ ఇవన్నీ మనం నేర్చుకుంటే కనుక వీ కెన్ లెర్న్ దట్ లాంగ్వేజ్ సో దాట్ ఫర్ దాట్ వీ హ్యావ్ టు లేన్ వేర్ ఎస్ కమింగ్ టు అక్విజిషన్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ లెర్నింగ్ వీ కెన్ గెట్ ఆటోమేటికలీ దే సబ్ కాన్షియస్ మనం కంప్లీట్ కాన్షియస్ దాన్ని పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు బై హియరింగ్ వీ కెన్ లెర్న్ దట్ లాంగ్వేజ్ దే ఇస్ నో నీడ్ టు షో పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్ లాంగ్వేజ్ వెర్ కమింగ్ టు ద లెర్నింగ్ వీ హ్యావ్ టు షో సమ్ పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్ కాన్షియస్నెస్ ఉంటేనే వీ కెన్ లెర్న్ దట్ పర్టిక్యులర్ లాంగ్వేజ్ సో దిస్ ఈజ్ అబౌట్ లెర్నింగ్ అండ్ అక్విజిషన్ అక్విజిషన్ ఉంటేనే అక్విజిషన్ తెలిస్తేనే వీ కెన్ లెర్న్ సంథింగ్ see with some interest so we can learn something all this comes under like learning and acquisition language learning and language acquisition it is a part of english pedagogy okay see first going to learn what is learning learning is common term that is used many times in our daily life uh, learning and word we use many times in our daily life however in the field of education the term has a special meaning uh, learn this work do this work learn this work see we used to listen these type of words whereas coming to the education it is like a step-by-step -step process ఒక స్కూల్లో ఒక పిల్లవాడు ఉన్నాడు అంటే డైరెక్ట్గా ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని చదవమంటే చదవడు ఫర్ ఎగ్జాంపుల్ ద ఈజీ స్టూడెంట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఓకే ఇఫ్ యూ గివ్ సమ్ సెంటెన్సెస్ టు రీడ్ అవుట్ ప్రాపర్లీ ఇఫ్ వి గివ్ సమ్ హార్డ్ వర్డ్స్ ఇన్ ఇట్ హీ ఈస్ లిటరల్లీ అనేబుల్ టు రీడ్ ఇచ్ బట్ వెన్ హీ లైన్ ద లీనింగ్ ఆఫ్ వర్డ్స్ లైక్ ఫస్ట్ ఆల్ఫాబెట్స్ వచ్చాయి ఆఫ్ కోర్స్ ఆల్రెడీ లేని బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ నేర్చుకొని తర్వాత వర్డ్స్ నేర్చుకొని వర్డ్స్ మీనింగ్స్ నేర్చుకొని తర్వాత సెంటెన్సెస్ నేర్చుకొని ఆ కంప్లీట్ సెంటెన్స్ని చదవడం అట్లా ఇది ఒక ప్రాసెస్ ఇట్స్ లైక్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఓకే సో ఇట్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇన్ బీచ్ అన్ ఇండివిజువల్ అండర్ గోస్ అ పర్మనెంట్ చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈజ్ ఆర్ హ్యర్ నాలెడ్జ్ సో ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ పర్మనెంట్ చేంజ్ వీ లెర్న్ ఫర్ లైఫ్ లాంగ్ బిహేవియర్ అండ్ బిహేవియర్స్ వేస్ టు డీల్ విత్ అండ్ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ రీకాల్ ద డేస్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్ సీ మనకి లెర్నింగ్ అనే దాన్ని గురించి మనకి మన జనరల్ లైఫ్లో ఎట్లా వాటిని ప్రకారం లెనింగ్ అనేదానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాడు ఎగ్జాంపుల్స్తో సహా సో వెన్ యూ డిడ్ నాట్ నో హౌ టు రైడ్ ఏ బైసైకిల్ నీకు బైసైకిల్ ఎట్లా రైడ్ చేయాలో తెలియనప్పుడు ఓర్ వెన్ యూ హ్యాడ్ జస్ట్ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్ అప్పుడే స్టార్టింగ్ డేస్లో ఫస్ట్ నర్సరీలో స్కూల్కి వెళ్ళే డేస్ నీకు సైకిల్ నడపరాని డేస్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటే అండ్ అనేవే ఆఫ్ సో మెనీ థింగ్స్ సచ్ యాజ్ ద వేయస్ట్ క్యాపిటల్స్ కరెన్సీస్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ద వర్ల్డ్స్ సీ ఇన్ దిస్ వరల్డ్ వి హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ దేర్ ఓన్ కరెన్సీ అవి కరెంట్ కంట్రీకి కంట్రీకి చాలా వేరియస్ ఉంటుంది మన దగ్గర రూపీ అన్నట్టు ఒక దగ్గర డాలర్స్ అన్నట్టు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కానీ వీటన్నిటికీ వీటన్నిటికీ మనం అలవాటు పడినం ఇవన్నీ మనం నేర్చుకున్నాము సి బట్ గ్రాడ్యువల్లీ లెంచ్ ఆల్ దీస్ థింగ్స్ త్రూ అబ్జర్వేషన్ సైకిల్ నడపడం వన్ టూ టైమ్స్ పడినా మళ్ళీ నేర్చుకున్నాం ఆ తర్వాత స్కూల్కి వెళ్ళడం ఫస్ట్లో ఏడ్చిన తర్వాత వెళ్ళాం సి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ వాళ్ళకి ఉంటే వాటన్నిటికీ నేర్చుకున్నాం వి అడాప్ట్ ఆల్ దోస్ థింగ్స్ అ ప్రాసెస్ దట్ డిపెండ్స్ ఆన్ ఫ్యాక్టర్ సచ్ యాస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ ఇండివిజువల్ అండ్ ఈజ్ ఆర్ హర్ ఇంట్రెస్ట్

all these learned by the experience and the, uh, said by the morgan and Gilliland which is retained for the least a certain period of time okay for crow and crow learning is the acquisition of habits knowledge and attitude habits learning is oka alavatu Knowledge, we, of course, we get by learning. We get knowledge by learning, and we can change the attitude in a positive way. While the cries are, guys, learning is a de detection and correction of error.

Learning. So here we have the characteristics of the learning and the factors and the stages. How many stages we have? Okay. After that we are we have the acquisition. So before that I want to explain the meaning of acquisition too. ద టర్మ్స్ లెర్నింగ్ అండ్ యాక్విజేషన్ ఆర్ కాంప్లిమెంటరీ అకార్డింగ్ టు క్రౌ అండ్ క్రౌ దీస్ టు ఆర్ వెరీ ఇంపార్టెంట్ వితౌట్ హావింగ్ ఫస్ట్ ఐ మీన్ వన్ వి కాంట్ లెన్ ద అదర్ సి లెర్నింగ్ ఈస్ దక్విజేషన్ ఆఫ్ హ్యాబిట్స్ నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్ లెర్నింగ్ ఇస్ ద యాక్విజేషన్ లెర్నింగ్ అంటే ఈ హ్యాబిట్స్ని నేర్చుకోవడం వాటిపైన ఆసక్తి చూపెట్టడం నాలెడ్జ్ని యాటిట్యూడ్ని వాటి అన్నిటిని గెయిన్ చేసుకోవడం అనేది లెర్నింగ్ ఆ స్వీ ఐ మీన్ Already maniki in the low crow and crow maniki educationalist chip already and that is again he said in acquisition too. Okay. Learning is the acquisition of habits, knowledge, and attitude. In other words, acquisition is the process of learning in which a learner is prepared to inculcate the learnt behavior permanently. Language acquisition is the process by which language capabilities develops in an individual. In this process, a child acquires his mother tongue, which is usually referred to as the first language, native language, or language. According to Menon and Patel, mother tongue is the basis of all works See according to menon and Patel. Mother tongue is the basic for all the works see without having the basic knowledge in a language see um, there are two uh, English persons are there okay there is a person who knows only one is mother tongue of course little bit of that English language but he is not fluent in that language so while they were discussing um, what he does he knows the mother tongue well so while uh, Kunedi, Mother Tang loki i mean khandvatlakshayes uh, kuni and he used to understand itself so without knowing may, basic minimum knowledge he never can't learn other language so acquisition and learning are like complementary to each other okay this is these are the meanings of acquisition and Learning. in the next class we are going to discuss about the complete information of learning and after that acquisition thank you